బెజవాడలో బైక్పై వచ్చి బీర్ బాటిల్స్తో దాడికి దిగిన దుండగులు. విజయవాడ ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నరేంద్ర, వర్కింగ్ పార్ట్నర్ వెంకటేశ్వర రావులపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో నరేంద్ర ప్రమాదం నుండి త్రుటిలో తప్పుకోగా వెంకటేశ్వరరావు తలకి బలమైన గాయం అయ్యింది. ఈ దాడికి వ్యాపార లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. విజయవాడ ఆంజనేయ హోటల్ నుండి ఇంటికి వెళుతున్న సమయంలో బైక్పై ఫాలో అయిన అజ్ఞాత వ్యక్తులు అశోక్ నగర్ సమీపంలో బీర్ బాటిల్తో తలపై దాడి చేశారు. ఈ దాడిలో నరేంద్ర తుటిలో తప్పుకోగా వెంకటేశ్వరరావు తలకి బలమైన గాయం అయింది. ఈ దాడికి సంబంధించి శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ యజమాని మనోహర్, అతని స్నేహితుడు వేగే వెంకటేశ్వరరావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి మీద వస్తా ఉన్నాడు, చెక్ పోస్ట్ అంటాడు, దాటాం. అలా దాటంగానే లెఫ్ట్ సైడ్ నుంచి బండి మీద వచ్చి ఎనకాల టైం అని వాడు పెద్ద చేస్తా బీర్ చేస్తానో ముందు చేశారు, దాన్ని పెట్టి కొట్టేసాడు. ఎనకాల నుంచి చాలా దూరం దాకా వెళ్ళాను. ఎవరు ఎవరు తెలుసా మీకు? వాళ్ళు తెలుసా అంటే ఇప్పుడు ఇందా మన రెస్టారెంట్ దగ్గర, మన రెస్టారెంట్ దగ్గర ఉంటే ఎవరో బండి మీద తిరుగుతూ ఉన్నాడు. బండి మీద అటు తిరుగుతా, మా ఇటు చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు.